कार्यवर्ग परशी बात अनेभिप्रा को व्यक्तपरचार दाने रमेश चंद्र गारु विवरी सोदर मे अंदर तुम गत नागर नी बिल मन पेदर अना नरसिंहराव गारु सोदर सत्यनारायण गारु पटाल गारु तर पेदर इंका नेनु कोन्नि पेर्लु चेप्पकपोयिना नेनु कादु कोंतमंदि सोदरुलंदरू कलिसि चाला प्रयत्नालु चेशारु वारि दग्गर नुंचि मैक्सिमम मनकु रावाल्सिन न्यायमैन वाटा తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ మన తండ్రి లాంటి వ్యక్తి కృష్ణయ్య గారు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులకి ఆస్తుల పంపకాలు చేయాలి ఆ పంపకాలు చేసేటప్పుడు ఏంటంటే తండ్రి ఆస్తులు కూర్చోబెట్టి పంచితే చాలా సమంజసంగా ఉండేది కానీ ఆయన మరి కారణం ఏంటో తెలియదు పరిస్థితులు ఏంటో మనకు తెలియదు ఆయన మొదటి నుంచి నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఆర్టికల్ సంపదించాలి అంటూ కాలం గడిపారు ఆ సమయంలో ఏంటంటే సోదరులు సత్యనారాయణ గారు అన్న నరసారావు గారు పటాల్ గారు తదితర మిత్రులు సరే మనం అక్కడి నుంచి విడిపోయాం వచ్చిన వరకు రాబట్టుకుని మనం బయటకు పోతామనే ప్రయత్నంలో వారు ఇచ్చిన ఆఫర్ 40 లక్షలు అంటే ఇప్పుడు 25 లక్షలు ఇస్తారు మన బాడీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగిలిన 15 లక్షలు కూడా 2 ఇన్స్టాల్మెంట్స్ తో తర్వాత ఇస్తారని నాకు చెప్పారు అదే మనకి ఎజెండాలో కూడా మన ప్రతి ఫస్ట్ అయిపోయిన మీటింగ్ లో కూడా వాళ్ళు పాస్ చేశారు మనందరం కూడా ఆ రోజు మనం సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని మనం ఆ మీటింగ్ వెళ్ళొద్దని కూడా నిర్ణయం తీసుకున్నాం మీ అందరికీ తెలుసు మనం ఎవరం కూడా మీటింగ్ లో పాల్గొనలేదు కానీ వాళ్ళు చేసిన రిజల్యూషన్స్ లో గాని వాళ్ళు చెప్పిన దాంట్లో గాని కొన్ని అనుమానాలు మనకు ఉన్నాయి డౌట్స్ ఆ డౌట్స్ అంటే ఏంటంటే భయాలు ఉన్నాయి ఆ భయం ఏంటంటే మనకి ఆ బిల్డింగ్ లో శాశ్వతంగా అని అన్నారు తర్వాత 10 సంవత్సరాలు అన్నారు ఈ 10 సంవత్సరాలు కూడా వాళ్ళ మన ఇంతకు ముందు ఒక మెంబర్ గా ఏమైతే హక్కులు ఉన్నాయో అంటే ఆస్తి మీద హక్కులు కాదు ఆ బిల్డింగ్ ని యూజ్ చేసుకోవడానికి మన రెస్ట్ రూమ్ అని కూడా మనకి హక్కు ఉందని చెప్పారు కానీ రిటర్న్ గా వచ్చేటప్పటికి ఏంటంటే బైలాస్ ప్రకారం బైలాస్ అన్న ఎజెండా ప్రకారం ఏంటంటే అక్కడ ఆ మాట వాళ్ళు రాయలేదు ఇట్లాంటి కొన్ని భయాలు ఉన్నాయి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ భయాలు ఈ డౌట్స్ లేకపోతే ఇంతకు ముందు చేసింది మన వాళ్ళు చేసింది మన వాళ్ళు అనుకున్నది అది మంచా చెడా అని మనం డిస్కషన్లోకి వెళ్తే అది తేలే పని కాదు కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మంచుకో చెడుకో మన వాళ్ళు ఒప్పుకొచ్చారు దాన్ని మనం గౌరవిద్దాం తరువాత ఇంకా ఏదైనా మనం రాబట్టగలిగితే దాని మీద హక్కులు కానీ ఇంకా ఈ 40 లక్షల కంటే ఎక్కువ రాబట్టగలిగితే సంతోషిస్తాం తెచ్చిన వారికి జయన్నాం లేకపోతే ఒకసారి బాధపడి ఊరుకున్నాం ప్రాణం అవుతుంది ఆ రోజు కన్నా ఇట్లాంటి కన్నా అట్లాంటి మాట్లాడాలని వస్తుంది కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఎజెండాలో ఈ పాయింట్ని నెక్స్ట్ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ ఆ కమిటీ వారు వాళ్ళు సబ్ కమిటీ ఏమైంది లేదా కమిటీలో ముఖ్యులందరినీ ఒక కమిటీగా వేసి వారు ఎట్లా చేస్తే బాగుంటుంది నెగోషియేషన్ ఆ కమిటీ వారు రేపు రాబోయే కమిటీ కొత్త కమిటీ వారిని ఎదిరించుకుంటారు వారికి మనం మీ అందరి తరఫున మనం వారికి వదిలేద్దామని నా విజ్ఞప్తి మీరు దీన్ని ఆమోదిస్తారని ఏకగ్రీవంగా ఆమోదిస్తారని కోరుకుంటున్నాను మీ అభిప్రాయం అవునంటే మనం నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్దాం కార్యవర్గం ఏదైనా సమస్యతోనే మొదలవుతుంది కానీ ఇందులో సంతోషంతో కాదు ఆ సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధమైన కమిటీ వస్తుందని ఆశిస్తాం ఆ సామర్థ్యం అందరికీ ఉంది అని ఆశిస్తాం తర్వాత నియమావళి బైలాస్ గురించి చర్చించడం ఇది మేము అనుకున్నంత త్వరగా ఈ నియమావళి రూపురేఖలు తుది రూపం ఇవ్వలేకపోయాం అందువల్ల దీన్ని కూడా ఇంకా వీలైనంత త్వరగా తుది రూపం ఇచ్చి ఆ తర్వాత ఎన్నుకోబోయే కమిటీ కార్యవర్గం దాన్ని రిజిస్టర్ చేయడానికి నమోదు చేయడానికి ఆశిస్తుంది నేను ఆశిస్తాను దాని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చ
చెత్తని వైలా వేస్తాం, దాన్ని తూర్పు పంపించి దాన్ని మళ్ళీ అందరికీ పంపించి వాళ్ళ అనుమోదం తీసుకొని తర్వాత దాన్ని రిజిస్టర్ చేయాలి. అది ఎక్కడ చేయాలనేది కూడా వచ్చే కమిటీ వారు నిర్ణయిస్తారు. ఎందుకంటే రాజధాని విజయవాడ అనే పేరున్న గుంటూరులో ఉంటుంది, గుంటూరు జిల్లాలో ఉంటుంది, లేకుంటే అదే ఒక ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేసినా చేయవచ్చు ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఆ జిల్లాలో, లేకుంటే విజయవాడ అయితే బందర్ రిజిస్టర్ కావాలి, గుంటూరు అయితే గుంటూరులో ఉంటుంది. దాన్ని తర్వాత కొంత అభిప్రాయాలు సేకరించి పరిణతితో దాన్ని చేస్తాము. నేను దీనికి కూడా మీరందరూ ఆమోదిస్తే సరే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఇప్పటికే వాయిదా వేస్తాం, సరేనా? కార్యవర్గం ఎన్నిక, కార్యవర్గం తర్వాత అధికార వర్గం, ఈ రెండింటి ఎన్నిక. ఇదంతా చాలా రమేష్ చంద్ర గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పేపర్ నూనె పేపర్ మీరు దీంతో కంగారు పడవలసింది లేదు. ఓన్లీ ఈసీ మెంబర్లు మాత్రమే చదవబోతున్నాం. ఇది కార్యవర్గం అంటే ప్రెసిడెంట్ సెక్రటరీస్ కాదు. మీరు బైలాస్ లోని అది మాత్రం కలిపిస్తే బాగుంటుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ బైలాస్ తయారు చేశారు కదా, హలో కోర్ కాంట్రాక్ట్ ఎలక్షన్ చేస్తాం. బైలాస్ ఏమైందంటే సగం వరకే మన సభ్యులు వేశారు. కల్కూరా గారి నాయకత్వంలో మనం కమిటీ వేశాం. ఆ కమిటీ సగం మాత్రమే చేశారు. మీ అందరికి ఎప్పటికప్పుడు అందరికి మెయిల్ ద్వారా అందరికి వస్తాను, మీ కన్వీనర్లు అందరికి ఇంపార్టెంట్ వాళ్ళందరికి వస్తాను. మన దాంట్లో కార్యవర్గం ఎట్లా ఎన్నుకోనాలనేది ఎక్కడ ఇంతవరకు రాలేదు, ఇంతవరకు రాలేదు. మనం ఏంటంటే ఎవరిని సభ్యులుగా తీసుకోవాలి, కంపోజిషన్ ఎట్లా ఉండాలి, ప్రెసిడెంట్లు ఎంత, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్స్ ఎంతమంది ఉండాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళ తరము అంతవరకే ఇచ్చింది. మీ అందరూ మిత్రులు గమనించే ఉంటారు. మీ అందరికి ఈమెయిల్స్ ఉన్న వ్యక్తులందరికీ మేము పంపించడం జరిగింది. జిల్లాలో ముఖ్యులకు అందరికీ పంపించడం జరిగింది. మీరందరూ సౌరోదయంతో మీ మీ జిల్లాలో ఉన్న వ్యక్తులను సంప్రదించండి. అంటే కూర్చునేటప్పుడు ఈ కార్యవర్గం ఎన్నుకునే ముందు బైలాస్ కూడా ప్రిపేర్ చేసి ఫైనలైజ్ చేయాలి. అది అయిన తర్వాత దాని ప్రకారం మనం ఈ కార్యవర్గం గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర కనుకర నేతృత్వంలో సుమారు 13 జిల్లాల నుండి కూడా అటెండ్ అయినటువంటి సభ్యులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో నిర్ణయం ఏంటంటే కార్యవర్గం ఎన్నుకోకముందే బైలాసును ప్రిపేర్ చేసి ఆ బైలాస్ ఏ విధంగా పొందుపరచాలి, దానిలో ఏ విధంగా నిర్ణయాలు అందరి సమక్షంలో తీసుకోలేదు కాబట్టి ఒక ముగ్గురుతో కలిపి ఒక కమిటీని కూడా సబ్ కమిటీని కూడా ఆ రోజు వేయడం జరిగింది. ఆ కమిటీలో కార్యవర్గం తాలూకా రూపాన్ని బైలాసులో ఉండాలి, అది అయితే కానీ కార్యవర్గం అనేది జరగదు, మంచిది కాదని చెప్పేసి పెద్దలందరూ కూడా సమిష్టిగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు కూడా బైలాస్ ఫైనల్ గా ప్రిపేర్ చేయడం జరగకుండా మనం గతంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు ఎన్నిక జరపడం అనేది ఎంతవరకు భావ్యం, అది ఏ విధంగా దాన్ని మలుచుకుంటే ఆలోచన చేస్తే బాగుంటుంది, దానికోసం వివరణ వచ్చిన అవసరం కూడా నిర్వాహకులు ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. ఆయన కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం ఆ రోజు మనం ఒక కమిటీ వేసి ఆ కమిటీలో పెద్దల్ని నియమించుకొని వాళ్ళు ఈ 19th లోపే బైలాస్ తయారు చేస్తారని మనం ఆశించాం. కానీ వారికి కూడా ఏంటంటే విజయ కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు, పైగా ఈ కమిటీలో ఏంటంటే విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా మన సభ్యులు ఉన్నారు. వీళ్ళు కలవడం కానీ విశాఖపట్నం ఆయన తిరుపతి, తిరుపతి ఆయన విజయవాడ రావడం ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇవాళ మన సొంత వ్యాపారాలు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ కొంత లోపం అంటే సమయం లేక చేయలేకపోయారు. అయినా మీరందరూ సౌరోదయంతో ఆమోదిస్తారని, ఇది మనం ఇంతకుముందు కూడా నేను ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను. మన అసోసియేషన్ 1958లో మనం ప్రారంభించిన దగ్గర నుంచి ఈనాటి వరకు
कार्यवर्ग एन अभिप्रा भेद लेवनी अब प्रेसीडेंट दर सेक्रेटरी दर अभिप्रा भेद चवर को अंदर समिष्टि मेजारिटी मन डेमोक्रेसी डेमोक्राटिक कंट्री मेजारिटी वाली विवाली वाल गौरव आ विधान मन गत याबी इन वरू मैं कोसागू वचैं इनानिमस एलक्ष जी मन की पोटी लेते वाकअट अभिप्रा भेदना मन को जरग् एंत जी चवर की मन मन असोसिएशन गौरव कापड़ों को मैं तल उच्चनांदरू इवा मीटिंग पोस्टे मल्ल इंकोक टाउन इंकोसारी मैं एलक्ष अभी साध्यमेना मल्ल इंतमोट गुमकोड़ता साध्यमा प्रजास्वाम्य अर्थम चुस्काली कारणमेंटे जिले पदेन मंदिर रावच जिले तक रावच मैं लोकल डिस्ट्रिक्ट मा दी मंदिर रावच्छ का मन सामान प्रातिपत्य प्राति्यम इच्छी पदमू जि उ मन कन्वीनर मैं डिस्ट्रिक्ट पर्सन मैं कन्वीनर पदमू मंदी की मन अदिकारा ले सोदर चपेन मैं पोस्टावा निर्णय दींटर अभिप्रया बलवंत आलोचन लेरू दयचे मम्मी अर्थम चुस् मेजारी मत डेमोक्राटिक कंटेंट मुदे चपा प्रजास्वाम्य पदमू मंदी डिस्ट्रिक्स वी एलक्टेड अडाप कमटी मेबर्स वाली निर्णय दाखिल आमोदिस्टे सर ले मतलब पोस्टा चेयरानी सिद्धम जिल्लाकी बाध्यत गल व्यक्ति रही अडा कमिटी कन्वीनर अभी कमिटी मेंबर का व्यक्ति कावच्छे विन तरह विंटा अंदर विदा सायंत्र दाका अंदर विदा रोड కాంట్రోవర్సీ చెల్లదు ఇప్పుడు ఎలక్షన్ జరుపుకుందామంటారా పోస్ట్ పోన్ చేద్దామంటారా ఆ సబ్జెక్ట్ వరకే మాట్లాడండి డీవియేషన్ కావద్దు ఒకవేళ ఎవరైనా సోదర సభ్యులు గనక డీవియేషన్ అయితే దయచేసి మీ అందరికి మా రిక్వెస్ట్ ఏంటంటే మైక్ కట్ చేస్తాం అది తప్పుగా నలుగురిని ఎన్నుకొని బాధ్యతలు ఒప్పించిన తర్వాత మన 10వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 7 గంటల వరకు మేము నలుగురు కూర్చున్నాం మధ్య ఒక గంట సేపు భోజనం అక్కడనే చేశాం విజయవాడలోని ఆంధ్ర గ్రంథాలయ సరిస్వరూపం భవనంలో ఆంధ్ర గ్రంథాలయ సంఘం కార్యాలయంలో మేము నలుగురు కూర్చున్నాం కూర్చొని దాదాపు ముక్కాల భాగం దాని ఒక అభిప్రాయం వచ్చాం మిగిలిన ఆ భాగాన్ని అక్కడనే आंध्र प्रदेश ग्रंथालय संघं कार्यदर्शी श्रीमती शारदा गारिकि इस्ते आमे दानि भाषांतरं चेसि पेट्टिंदि मिगता अंशं मनं तेलुगुलो भाषांतरं कूडा एर्पाटु चेशां मिगता अंशान्नि इस्ते अदि अवुतुंदि अयिते मन समयं कुदरक ई मध्य मनं चेयलेकपोयिना आ तप्पु नेनु ओप्पुकुंटुन्नानु इदि तप्पु ई तप्पुकि शिक्ष ఇక్కడ ఉన్న అందరికి ఆంధ్రప్రదేశ్ భోజనం వల్ల మనకందరికి ఏం శిక్ష వచ్చిందో అట్లనే మేము నలుగురు చేసిన తప్పుకి ఇక్కడ ఉన్న ఇంత మందికి శిక్ష విధిస్తామంటే నాదేం అభ్యంతరం లేదు రికార్డ్ చేస్తున్నాం కానీ ఒకే జిల్లాలో ఎక్కువ మంది మాట్లాడి మా అభిప్రాయం సాగాలంటే మాత్రం సమంజసం కాదు మన మెజారిటీ మన ప్రజాస్వామ్యం మెజారిటీ జిల్లాలో చెప్పిన అభిప్రాయాన్ని మాత్రం గౌరవించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఒకే జిల్లాలో పరస్పరంగా విరుద్ధంగా గనుక మాట్లాడినా కానీ దాని రెండు కూడా మేము నల్లం రైడ్ దాని ఏంటంటే అభిప్రాయం తీసుకోం మేము ఒకే జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఒకరు జరపాలని ఒకరు వద్దన్నా అంటే అభిప్రాయం పరిగణలోకి తీసుకోం
ఆ జిల్లాలో మెజారిటీ సభ్యులు కనుక మాట్లాడే వాళ్ళు అంటే ఎక్కువ మంది అవకాశం ఇద్దరో ముగ్గురు జిల్లాకు మాట్లాడండి దయచేసి ఆ జిల్లాలో ముగ్గురు అడుగులు కనుక ఒకేదాన్ని నేను చెప్తే దాన్ని ఆమోదిస్తాం ఇద్దరు పరస్పర విరుద్ధంగా మాట్లాడితే మనం ఎంతో దూరం నుండి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఒక చక్కనైన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి అది మన అసోసియేషన్ ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతోని గత నెల విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా అనేక మలుపులు తిరిగి ఈ రోజు కూడా సరైన విధానంలో మనం పయనించలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మన కుటుంబ సభ్యులం మనందరం కూడా ఈ సంస్థకి మన సంఘానికి ఒక గౌరవం తేవాలి మన సభ్యులందరూ కూడా కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలి అనే ఆలోచనతో ఒక చక్కనైన కార్యవర్గాన్ని ఎన్నిక చేసుకుందామని తీసుకోవాల్సిన నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం పెద్దల రమేష్ చంద్ర గారు మాట్లాడుతూ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ నిర్ణయమైనా అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇటువంటి సంఘాల్లో అమలుపరిస్తే అది భవిష్యత్తులో అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది ఆ సంఘంలో ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది అయితే గతంలో చేసినటువంటి కొన్ని తప్పిదాలు గత సమావేశాల్లో మనం తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాయి ఆ రోజు విజయవాడలో కార్యవర్గాన్ని ఎన్నుకుందాం అనుకుంటే మెజారిటీ జిల్లాల సభ్యులు జిల్లా కార్యవర్గాలు పటిష్టంగా లేవు అవన్నీ పునర్నిర్మాణం జరిగిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆ రోజు అక్కడ ఎన్నిక జరగకుండా 13 జిల్లాల్లో కూడా 13 మందిని ఒక అడహ కమిటీ సభ్యులుగా నియమిస్తూ నూతన కార్యవర్గం ఎన్నికయ్యే వరకు కూడా భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలు కానీ కార్యవర్గానికి ఎన్నుకోవడానికి తీసుకోవాల్సిన మార్గదర్శక సూత్రాలు కానీ ఈ 13 మంది అడహ కమిటీ సభ్యులు పెద్దలు కేసీ కల్కుర గారి నేతృత్వంలో తీసుకోవాలని చెప్పి ఆ రోజు అక్కడ నిర్ణయించడం జరిగింది దానిమీద తిరుపతిలో సమావేశం జరిగింది ఆ సమావేశం కేవలం హైదరాబాద్ లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్ర